అంటే ఆయన ఒక తమాల వృక్షంలా ఉన్నట ముకుళాభరణం తమాలం అన్నారు తమాల వృక్షంలా ఉన్నాడు తమాలం అంటే నల్ల కానుగ చెట్టు అని అర్థం కానుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు నీల మేఘ శ్యాముడు కదా ఆయన నల్లనివాడు అందుక ఆయన చెట్టువలే ఉన్నాడు ఈ చెట్టువలే ఉన్నాడని వర్ణించడం కూడా గొప్ప విశేషం ఎందుకంటే ఇతర కవులు ఎవరైనా వాడితే ఏదో పడిందిలేండి అన్నారు ఇతర కవి తెలియక వాడినప్పటికీ కూడా మనం అర్థం చేయొచ్చు అసలు కవిలో లేనిది మీరెందుకండి తీశారు అనవచ్చు కానీ అక్షరం ఎవడు సొత్తు కాదు వాడి నుంచి పలికిందే తప్ప వాడి వల్ల పలకలేదు అక్షరం బాగా గుర్తుపెట్టుకోండి మన నుంచి అక్షరాలు వస్తాయి కానీ మన వల్ల అక్షరాలు రావు అది విశేషం ధనస్సు నుంచి బాణం వచ్చింది కానీ ధనస్సు వల్ల బాణం రాదు ప్రయోగించేవాడు వెనకాల ఉంటేనే ధనస్సు నుంచి బాణం వచ్చింది కదా అంతేగాని ఆ ధనస్సు ఎంత బాగా బాణాలేసిందండి అంటామా మనం ధనస్సు వెనకాల ప్రయోగించేవాడు కూడా ఉన్నాడు అలాగే అక్షరాలను ప్రయోగించేటువంటి శబ్దస్వరూపిణి జగదంబిక పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపిణి అయిన ఆ వాగ్దేవి పలికిస్తేనే వస్తుంది అందుకు ఆ పలుకులలో అక్షరం పలికినవాడు ఋషి అయితే అతడి నుంచి ఆ తల్లి పలుకుతుంది ఆ పలికిన పలుకులో అన్ని అర్థములు దాగి ఉంటాయి అందుకే తమాల వృక్షం అని పరమాత్మను చెప్పారు ఎందుకంటే ఆయన నిర్వికారుడు అందుకే వృక్ష ఇవ స్తబ్ధ దివి తిష్టత్యేక అని వేదం పరమాత్మని చెప్తున్నది వృక్ష ఇవ స్తబ్ధ పరమాత్మ ఎలా ఉంటాడయ్యా అంటే వృక్షం వలె స్తబ్ధుడై ఉంటాడు అన్నారు స్తబ్ధుడే అంటే నిర్వికారుడై ఉంటాడు చెట్టు చూడండి అన్ని ఫలాలు ఇస్తుంది కానీ దానికి ఏ వికారం లేదు ఈ పళ్ళు వీళ్ళు తినాలి వీళ్ళు బాగుపడాలి అనుకుంటుందా కొట్టినా కొట్టి పండు తీసుకున్నా అదే తీపి ఉంటుంది అయ్యో చెట్టు గాయం తగలకూడదని చెట్టు ఎక్కి ఫలం తీసుకున్నా అదే ఫలాన్ని ఇస్తుంది అలాగే పరమాత్మ సర్వ జీవుల పట్ల ఒకే కారుణ్యాన్ని వహిస్తూ ఉంటాడు గనుకనే వృక్ష ఇవ స్తబ్ధ దివితిష్టత్యేక అని పరమాత్మ వృక్ష రూపంతోనే పోల్చారు రుద్రంలో కూడా నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని వృక్షాణాం పదే నమః అని నమస్కారం చేసుకున్నాం వృక్ష లక్షణ ఆయనలో ఉంది అందుకే తమాలం ఆయన ఎలా ఉన్నాడయ్య అంటే నల్ల కానుగ చెట్టు వలె ఉన్నట్ట అయితే చెట్టులాగా ఆయన ఉన్నాడు హరి కానీ మనకి ఇప్పుడు సిరిచూపు కదా ప్రధానం ఈ సిరిచూపు హరిని ఎలా పట్టుకున్నది అంటే భృంగాంగనేవా అని అన్నారు భృంగాంగన వలే అన్నారు ఒక చెట్టుని ఆశ్రయించుకుని ఆ చెట్టులో ఉన్న మకరందం కోసం ఆ చెట్టుని ఆశ్రయించుకు వెళ్ళేదేంటి తుమ్మెదే వెళుతుంది మరి అమ్మ చూపు తుమ్మెదలాగా వెళ్ళింది అక్కడికి ఈ తుమ్మెద ఆ చెట్టును వదలదు ఎప్పుడూ పట్టుకుంటుంది ఎందుకంటే మరో చెట్టు వద్దకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆ చెట్టును ఆశ్రయిస్తే అంత మాధుర్యం అక్కడుంది మధురాధిపతే రఖిలం మధురం ఆయన మాధుర్య రసస్వరూపుడు గనక ఈ తుమ్మెద వదలకుండా అక్కడ ఉండిపోయిందనమాట ఏ తుమ్మెద అమ్మవారి చూపులనేటటువంటి తుమ్మెద అపాంగలీల అనేటువంటి తుమ్మెద అది భృంగాంగన అన్నారు భృంగాంగన అంటే ఆడతుమ్మెద అని అర్థం ఆ ఆడతుమ్మెద వెళ్ళి పట్టుకున్నది ఎవరిని ఈ తమాలం ఈ నల్లకానుగు చెట్టును పట్టుకున్నది అంటే ఒక చెట్టును తుమ్మెద ఆశ్రయించినట్లుగా ఆ హరిని ఈ సిరి చూపు వెళ్ళి ఆశ్రయించుకున్నది అంటే అయ్యవారిని చూస్తూ కూర్చుందన్నమాట అమ్మవారు అలాగ అయ్యవారినే చూస్తున్న అమ్మవారి చూపు మనల్ని అనుగ్రహించుగాక మనం అమ్మవారి చూపు కోసం వెళ్ళాం కానీ ఆవిడేం చేస్తుంది ఆయన్ని చూస్తుంది అందుకు అమ్మ నీకోసం మేము వస్తే నువ్వు ఆయన్ని చూస్తున్నావా సరే ఆయన్ని చూస్తున్న నీ చూపు నన్ను అనుగ్రహించుగాక అన్నారు శంకరుడు ఎంత చక్కగా తీసుకొచ్చారో చూడండి ఇక్కడ పైగా ఆ చూపుకున్న మరొక లక్షణం ఏమిటి అంటే ఎటువంటి విష్ణువయ్యా ఆయన అంటే మొగ్గ తొడగిన తమాల వృక్షంలాగున్నట్టు